ఈ 21 రోజులు ప్రతిరోజు మీకు అమూల్యమైన రోజే. అనుక్షణం శివయ్యని కళ్ళల్లో పెట్టుకుని సాకాలి. అలాగేనమ్మా. ఈ అమ్మాయి అబ్బాయి కూడా దీక్షలోనే ఉన్నారు. మీతో పాటి వీళ్ళిద్దరూ ఇక్కడే ఉండి మీ దీక్ష పూర్తయ్యేదాకా దీక్షకు సంబంధించిన మిగతా కార్యక్రమాలకు సహకారాన్ని అందిస్తారు. అలాగే అమ్మా. వస్తాను. మంచిది. మీరు శివదీక్ష తీసుకున్నట్టుగా లేదత్తయ్యా. హిమాలయాల నుండి ఎవరో యోగిని మాత వచ్చినట్టుగా ఉంది. అవును, వ్యాపారాల్ని అయిన వాళ్ళని అందర్నీ వదిలేసి ఆస్తులన్నీ ఎవరి వాళ్లకు రాసేసి అన్నిటికీ అతీతురాలై ఒక సర్వసంపన్న పరిత్యాగి అయినట్టు కనిపిస్తుంది నానమ్మ. అందుకే సంధ్య, ఇప్పుడు అత్తయ్య దగ్గర మన ఆశీర్వాదం తీసుకుంటే మనకి చాలా పుణ్యం. పద తీసుకుందాం. పదండి, మనం కూడా ఆశీర్వాదం తీసుకుందాం. శివమాత శ్రీమతి రోజీ గారు, మీరేదో ముఖ్యమైన కార్యక్రమం కోసం మాల వేస్తున్నానని చెప్పారు. ఆ ముఖ్యమైన కార్యక్రమం ఏంటో సెలవిస్తారా? మీకు ఆ కార్యక్రమం ఏంటా అని ఆతృత ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా చెప్తాను. రోజీ, ఇలా రామ్మా. రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి నా ముద్దుల మనవరాలు రోజీని ఏకైక వారసురాలుగా చేయడం కోసమే నేను ఈ దీక్ష చేపట్టాను. ఈ నెల 21వ తారీఖు, అంటే ఈరోజు నుంచి 20 రోజుల తర్వాత నా మనవరాలు రోజీ రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వారసురాలుగా కుర్చీలో కూర్చోబోతోంది. ముహూర్త సమయం 10:10. నా బరువు బాధ్యతల్ని నా మనవరాలికి అప్పచెప్పడం కోసం, ఏ విఘ్నాలు కలగకుండా ఉండడం కోసం, ఒక దీక్షగా ఈ కార్యక్రమాన్ని చేయడం కోసం నేను ఈ దీక్ష చేపట్టాను. ఈరోజు మొదలు 21వ రోజున నా మనవరాలికి నేను చేయబోతున్న పట్టాభిషేకం మామూలు పట్టాభిషేకం కాదు, కని విని ఎరుగుని పట్టాభిషేకం. ఈ భాగ్యనగరమే ఆశ్చర్యపోయే రీతిలో నేను ఈ పట్టాభిషేకాన్ని చేయబోతున్నాను. అతిరథ మహారాజులందరూ వచ్చి శుభాకాంక్షలు తెలిపే అపురూప పట్టాభిషేకం, ఈ కార్యక్రమం సక్రమంగా జరగాలని ప్రతిన పూనుకున్నాను. అందుకే శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దీక్షను ధరించాను. అందరికీ ఇదే చెప్తున్నాను, కుటుంబ సహకారం లేకపోతే ఏ పని పరిపూర్ణం కాదు. నా మనవరాలు రోజీని ఎండీగా ఆ చైర్లో కూర్చోపెట్టాలన్న నా అభిలాషకి మీరంతా సహకరించాలి. మీకున్న మీ పర్సనల్ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి ఈ 21 రోజులు మీరంతా మన రోజు కోసమే పనిచేయాలి.
రేపు ఇంటిని నా వారసత్వ సంపదని ముందుకు నడిపించేది కేవలం నా మనవరాలు రోజీ మాత్రమే. ఈ ఇంటిలో ఈ అమ్మమ్మలాగా ఈ కుటుంబాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఒక డిక్టేటర్లా సక్రమంగా నడిపించేది నా మనవరాలు రోజీయే. అంటే అత్తయ్య, కుటుంబం అంతా రోజీ కోసమే బతకాలని ఫైనల్ గా మీరు చెప్తున్నారు అంతే కదా? చాలా కరెక్ట్ గా చెప్పావు. అంతే, ఒక రాజ్యంలో రాజు చెప్పినట్టుగా రాజ్య ప్రజలందరూ నడుచుకున్నట్టుగా ఇప్పుడు రోజు చెప్పినట్టుగా మనందరం నడుచుకోవాలన్నమాట. నీ ఆవేశాన్ని ఇప్పుడు కక్కకూడదు సంధ్య, కంట్రోల్ చేసుకో. నా వల్ల కావడం లేదు పిన్ని. నేను చెప్పేది విను, కంట్రోల్ చేసుకో. అందరికీ చెప్పింది అర్థమైంది కదా? ఈ 21 రోజులు ఈ ఇంట్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనబడుతూ ఉండాలి. మనసులో ఏ దురుద్దేశాలు పెట్టుకోవద్దు. 15 సంవత్సరాల పాటు నేను ఎదురుచూసిన ఓ మహాకార్యం ఈ నెల 21వ తారీఖున జరగబోతోంది. ఇక మీరంతా మీ పనులు చూసుకోవచ్చు. రోజీ, ఏంటి డల్ గా ఉన్నావు? నువ్వేంటి నన్ను రోజీ అని పిలుస్తున్నావు? ఇందులో తప్పేముంది? రేపు నువ్వు రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి కాబోయే ఎండివి కదా. అప్పుడు రోజీగా ఇంటి వరకు పరిచయం ఉన్న నీ పేరు కంపెనీలో ఆ తర్వాత ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. నిన్నప్పుడు అందరూ రోజీ అని పిలుస్తారు కదా, అందుకే నేను కూడా అలాగే పిలిచాను. ఏమైనా నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నా ప్లేస్ లో ఇక్కడికి వచ్చి నా ప్లేస్ లో శాశ్వతంగా నువ్విక్కడ ఉండబోతున్నావు కదా. అందుకే నీకు కంగ్రాట్స్ చెప్దామని నేనే స్వయంగా స్వీట్ తీసుకొచ్చాను. తిను. ఏం మాట్లాడుతున్నావు రోజు నువ్వు? అసలు నేను నీ పేరుతో వచ్చాను కానీ నీ ఆస్తిని అనుభవించడానికి ఇక్కడికి రాలేదు. అది నీకు మాత్రమే సొంతం కావాలి. అవును రోజీ, తను చెప్పింది కరెక్ట్. ఎండీ సీట్లో కూర్చోవడం నీ హక్కు, అది నీ ప్లేస్. అయినా తను కూర్చోవడం ఏంటి? నా మాట విని తను నా కోసం ఇంటికి వచ్చినప్పుడే నా ప్లేస్, నా హక్కు తన సొంతమయ్యాయి. ఇప్పుడు నా ఆస్తి కూడా తన సొంతమవుతోంది, అందులో తప్పేముంది?
నందిని, నువ్విది వరకే ఈ ఇంట్లో నా పేరు మీద శాశ్వతంగా ఉంటానని మాటిచ్చావు. ఇప్పుడు ఎండి కూర్చీలో నువ్వు కూర్చుని ఆ బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి. ఇది ఫిక్స్ అంతే. రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి నా ముద్దుల మనవరాలు రోజీని ఏకైక వారసురాలుగా చేయడం కోసమే నేను ఈ దీక్ష చేపట్టాను. ఇరవై ఒకటవ రోజున నా మనవరాలికి నేను చేయబోతున్న పట్టాభిషేకం మామూలు పట్టాభిషేకం కాదు. అసలు రోజీ సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? రోజీ కోరుకున్నట్టుగానే ఈ ఇంటి మనవరాలు వారసురాలైన చిన్న రోజీని అక్కడ కూర్చోబెట్టాలి. కానీ ఎలా? నాకేమీ అర్థం కావడం లేదు. సంధ్యా, చిన్నపిల్లలా ఏంటిది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? లేకపోతే ఏంటి పిన్ని? ఆ రోజు ఇంటికి రాకముందు నేనే ఇంటికి వారసురాలనని ఏకైక మనవరాలనని అందరూ అన్నారు. కానీ ఆ రోజు వచ్చాక ఇంట్లో నా ఆధిపత్యానికి బ్రేక్ వేసింది. ఇప్పుడు ఏకంగా కంపెనీ బాధ్యతలు, ఆస్తి బాధ్యతలు ఆవిడకే అప్పచెప్పాలని చూస్తున్నారు. నేనప్పుడు ఇంట్లో వంటింటి కుందెల్లా పడుండాల్సి వస్తుంది. సంధ్య, నేను చెప్పేది విను. ఇదంతా నీ మంచికే. నా మంచికా? ఎలా? అత్తయ్య తను కోరుకుంటున్నట్టుగా చిన్న రోజున ఎండి సీట్లో కూర్చోపెట్టి ఆ బాధ్యతలన్నీ తనకు అప్పచెప్పిందనుకో, దాని మాట మనందరూ వినాల్సి వస్తుంది. అవునా? అవును. అన్ని పవర్స్ ఉన్న చిన్న రోజుని మన విజయ్ పెళ్లి చేసుకున్నాడనుకో, అప్పుడు విజయ్ మాట చిన్న రోజు వినాల్సి ఉంటుంది. అవునా? అవును. విజయ్ ఎలాగూ నీ మాట వింటాడు కాబట్టి అప్పుడు చిన్న రోజు కూడా ఖచ్చితంగా నీ మాట వినాల్సి ఉంటుంది. అప్పుడు ఇంట్లో నీదే పైచేయి అవుతుంది కదా. ఒక్కసారి ఆలోచించు. అయ్యో పిన్ని, నిజానికి నా ఐడియా కూడా అదే. కానీ మన విజయ్ గడి ప్రవర్తన చూస్తుంటే చాలా కంగారుగా ఉంది. మొన్న చూసావు కదా, దత్తత కార్యక్రమం ఆపుతానన్నాడు. ఆపలేదు. పైగా మనల్ని తీసుకెళ్లి ఎక్కడో దాచాడు. ఇలా ప్రవర్తించేవాడు రోజుని పెళ్లి చేసుకుంటాడంటావా? తప్పకుండా చేసుకుంటాడు. వాడు చేసుకుంటాడన్న నమ్మకం నాకుంది. కాబట్టి రోజు ఆ కంపెనీకి ఎండి అయితే మనకే లాభం. నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఇది మనకే మంచిదనుకుంటే ఈ పటాభిషేకం జరిగి తీరుతుంది. రోజీ నానమ్మ ఫిక్స్ అయింది కాబట్టి తను అనుకున్నది చేసేస్తుంది. రోజీ, నేను చెప్పేది విను. ఎండి కుర్చీలో కూర్చోవడం అనేది నాకు సమస్య కాదు. నేను కూర్చున్నాకే అసలు సమస్యలు వస్తాయి. లేనిపోని గొడవలు ఇంట్లోకి వస్తాయి. పైగా ఈ విషయాలన్నింటిలోనూ ఆ విజయ్ గాడు ఇన్వాల్వ్ అవుతున్నాడు. అసలు ఆ విజయ్ గాడు ఏ లక్ష్యంతో ఇంత నాటకం ఆడుతున్నాడో మనకు అర్థం కావడం లేదు. రేపు నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటే వాడు ఏదో ఒక పన్నాగం పన్నుతాడు. అప్పుడు మన గురించి అమ్మమ్మకి తెలిసిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు. రోజీ, అసలే మనకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టెన్షన్ కూడా అవసరమా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? ముందు ఎలాగైనా అమ్మమ్మ చేత ఈ కార్యక్రమాన్ని డిలే చేయిద్దాం.
ఆ తర్వాత ఏం చేద్దామో ఆలోచిద్దాం. సరే. ఎలాగైనా అక్కడ నా మనవరాల్ని కూర్చోబెట్టాలి. ఈ విషయం గురించి రోజీతో మాట్లాడాలి. అమ్మమ్మా, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. అమ్మమ్మా, మీరు అజ్జీ ఉండగా నేను ఎండి కూర్చులో కూర్చుని బాధ్యతలు తీసుకోవడం ఏంటి? పైగా నాకంత అనుభవం కూడా లేదు. ఇప్పుడే ఇదంతా ఎందుకమ్మమ్మా? చూడు రోజీ, నీ విషయంలో ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నేనేం చేసినా అది నీ కోసమే, నీ జీవితం కోసమే. నాకిప్పుడు రెండే రెండు కోరికలు. ఒకటి, నా పూర్తి బాధ్యతలు నీకు అప్పచెప్పడం. తరువాత లోకితో నీకు గ్రాండ్గా పెళ్లి చేయడం. ఇవి రెండూ అయిపోతే నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. అవి నెరవేరాలని నేను ఈ శివదీక్ష చేస్తున్నాను. నేను ఫిక్స్ అయిన దాని గురించి నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని ప్రయత్నించుకో. ఈ విషయంలో ఎవరు చెప్పినా నేను వెన్ను. నేననుకున్న తేదీకే నిన్న ఎండి చైర్లో కూర్చోబెట్టి తీరుతాను. అది కాదమ్, ఇంకేం చెప్పొద్దు. నేను చెప్పాక కూడా నువ్వు మళ్ళీ అడగడం మంచిది కాదు. ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకో. అలాగే అమ్మమ్మ. ఇదేంటి, నందినిని ఎండి సీట్లో కూర్చోబెట్టాలని ఇంత బలంగా ఫిక్స్ అయిందేంటి? నేనిప్పుడు వెళ్ళి అడిగినా అదే సమాధానం చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ టైంలో ఒంటరిగా ఎక్కడికో బయలుదేరింది? అదే నాకు అర్థం కావడం లేదు. Thank you.
నమస్తే స్వామీజీ. విశ్వశాంతి హిత రుద్ర మహాశక్తి యుత రుద్ర.